ప్రస్తుతం మనం ఎర్రవరం గ్రామంలో ఉన్నాము. ఈరోజు శుక్రవారము. ఇలా ఎర్రవరంలో గ్రామంలో భక్తుల యొక్క రద్దీ బాగా పెరిగిపోతుంది. మనం చూడొచ్చు, మనం ప్రస్తుతం పండుస్వామి ఇంటి దగ్గరికి వెళ్ళి ఒకసారి గమనిద్దాం. ఇది పండుస్వామి ఇంటికి వెళ్ళే దారి. చూడొచ్చు మనం పండుస్వామి దగ్గర భక్తుల యొక్క తాకిడి. పండుస్వామి దర్శనార్థము ఇక్కడ చూడొచ్చు భక్తుల సంఖ్యను. ఇలా శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఎక్కడో సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడ చేరుకొని పండుస్వామి దర్శనార్థము వారంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది పండుస్వామి నివాస గృహం. చూడొచ్చు పండుస్వామి ఇంటి ఆవరణ భాగంలో ఎర్రవరం బాల ఉగ్ర నరసింహస్వామి పండుస్వామి ఇంటి ముందు భాగంలో భక్తుల యొక్క తాకిడి రద్దీ అనేది బాగా కనిపిస్తూ ఉంది. పండుస్వామిని దర్శించుకోవడం కోసం భక్తులు కోలాహలంగా వచ్చారు. భక్తులు తాకిడి తట్టుకోలేక స్వామివారు ఇంటి పై భాగంలో భక్తుల దర్శనార్థము నిల్చోవడం జరిగింది. స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల తాకిడి అనేది విపరీతంగా ఉంది. చూడొచ్చు ఎర్రవరం పండుస్వామి ఇంటి ఆవరణ భాగంలో భక్తుల తాకిడి విపరీతంగా ఉంది. ఈరోజు శుక్రవారం కావున భక్తుల సంఖ్య తాకిడి ఎక్కువగా అయిపోయింది. మనం పండుస్వామి నివాస గృహంలో ఉన్నాం. పండుస్వామి పూజా కార్యక్రమం అయింది. స్వామివారు పండుస్వామికి వచ్చారు. స్వామివారిని దర్శించుకోవచ్చు. స్వామివారు పండుస్వామి లక్ష్మీ సమేత రాజ్యలక్ష్మి చంచిలక్ష్మిస్తాడనయ్యే బాల నరసింహుడనయ్యే లక్ష్మీ సమేతడనయ్యే ఎర్రవరం దోలగొట్ట శ్రీలక్ష్మి సైతడనయ్యే లక్షలాది భక్తులతో వెలుగొందుతున్నానయ్యే ఆ కోట్లాది శ్రీ సంపదలతో వెలుగొందుతున్నానయ్యే మీరు నాకు ఇచ్చేది ఏముండదు, నేను ఇచ్చింది నాకు తిరిగి పెడతారు తప్ప. స్వామివారు అంటున్నారు మీరు ఇచ్చేది ఏముండదు, నేను తిరిగి పెడతా అంటున్నారు. అంతా నేను ఇచ్చేదే అని స్వామి అంటున్నారు. మహావిష్ణు రూపుడనే ఐదు అవతారుడనే ఉగ్ర నరసింహుడనే శ్రీలక్ష్మి సైతుడికి ధర్మపురి నివాసుడనయ్యే యాదగిరి నివాసుడనయ్యే సింహాచల నివాసుడనయ్యే అహోబిల నివాసుడనయ్యే యాడ చూసిన నా పేరే యాడ విన్న నామనామే అదొల్లగొట్ట స్వయంయుక్త బాల నరసింహుడనయ్యే ఉగ్ర నరసింహుడనయ్యే లక్ష్మి సమేతుడనయ్యే లోకాలు ఏనేటి లోక నరసింహుడిగా అధర్మాన్ని నిలబెట్టడకై అధర్మ నరసింహుడిగా
శ్రీలక్ష్మి నరసింహుడనయ్యే, ఆ వైకుంఠ బాలుడనయ్యే, ఆ ఉగ్ర నరసింహుడనయ్యే, లోకాలు ఏలేటి ఆ లోక నరసింహుడనయ్యే, ఆ లోక రక్షకుడనయ్యే, 18 భువనాల అధిపతి నేనైనా లోక నరసింహుడనయ్యే, మా గొప్ప దేవుడనయ్యే, రాజ్యలక్ష్మి చంచలక్ష్మి సమేతుడనే నేను, లోకాలు ఏలుతున్న ఆ శ్లోకాలు బాపుతున్న బంగారు తల్లిని ఆ గోరుకొండ కిల్ల మీద బాయిలున్న మా బంగారు దేనుక ఎల్లూరి మాతనయ్యి ఆ గోల్కొండ కిల్ల మీద ఆషాఢ మాసమందు పాప కళ్యాణం బోనాల మా గొప్ప శక్తినయ్యి ఆ మావురాలు ఎల్లమ్మనయ్యి లోకాలను ఏరు తల్లి ఆ చౌదర్మి ఇల్లాలనయ్యి పార్వతి పరమేశ్వర బిడ్డనయ్యి పరశురాముని కన్న ఆ పంచ కళ్యాణినయ్యి లోకాల నేరు తల్లి ఆ ఎల్లూరి మాతనయ్యి ఆ శ్లోకాలు బాబురాని బల్గంపేట తల్లినయ్యి ఆది మహాశక్తినయ్యి లోకాలు తేలుతున్న ఆ శ్లోకాలు బాపుతున్న అమ్మలుగా నమ్మనయ్యి ఆ కోరినలకు వరమిచ్చే ఆ కొంగు బంగారినయ్యి ఇంటింట వెలిసిండే పుట్ట బంగారినయ్యి లోకాలు ఏలుతున్న ఆ శ్లోకాలు బాపుతున్న మా గొప్ప శక్తినయ్యి ఆది మహాశక్తినయ్యి బాయి తెలిసిన ఆ బంగారు భవానినయ్యి మట్టిలో పుట్టిన ఆ భూమాదనయ్యి ఆ గోరుకొండ కిల్ల మీద గౌరాల తల్లినయ్యి గోరుకొండ కిల్ల మీద గౌరవమైన తల్లినయ్యి నేనుంటానని చెప్పి స్వామి అంటున్నారు. మా గొప్ప శక్తినయ్యి లోకాల నేలంగా గొప్ప శక్తినయ్యి లోకాన్ని వెళ్తానంటున్నారు. అజాగ్రమనయ్యి లోకాల నేరేటి ఆశాశక్తులతోటి మురిసేటి తల్లినయ్యి భువనాల తల్లినయ్యి మా గొప్ప శక్తినయ్యి యాభా గొర్రెల ఆ జల్ల రామల్ల మా గొప్ప శక్తినయ్యి వారవారం నాడు ఆదివారం నాడు ఆ గొర్రెల్లి కొండల్లో మైలారంగుల్లలో ఆ పర్వతాల గుళ్ళల్లో పెద్ద పొరంగుల్లలో ఆ గొర్రెల్లి మల్లన్న నేనే వచ్చిన ఆ బల్జ మేలాడటం ఆ గొల్ల కేతమ్మత బండల బాలుడనయ్యి ఆ కౌర వెళ్ళిసుండు చూది మారుగుండు ఆ గుండు మీద గుండు ఆ త్రీశూలం దాచిన ఆ కౌరెల్లి మల్లునయ్యి ఆ మైలారం మల్లునయ్యి పరతాల మల్లేశుడనయ్యి శ్రీశైలం మల్లేశుడనయ్యి ఎవరివాడ రాజన్ననయ్యి చెరుగట్టు లింగేశుడనయ్యి పెద్ద పొరం మల్లేశుడనయ్యి లోకాల ఏలంగా పరమేశ్వరుడు కొడుకునయ్యి ఆ గోళ్ళ కొలుకుల్ల ఆ బండారి దేవుడనయ్యి ఆ పట్నాలు మెచ్చటి పట్నాల రాజునయ్యి ఎల్లమ్మ తమ్ముడనయ్యి మా గొప్ప దేవుడనయ్యి లోకాల ఏలుతుండగా ఆ లోక దేవుడనయ్యి ఆ లోక రక్షకుడనయ్యి ధర్మ రక్షకుడనయ్యి బండల్ల ఎలిసిన ఆ బండారి దేవుడనయ్యి సంతోషం సార్ సంతోషం ఆ గద్దె మీద గద్దె ఆ మేడారమ్మ గద్దె మేడారమ్మలున్న ఆ సమ్మక్కనై నేను ఆ సారక్కనై నేను పడిద్ద రాజులే కొడుకు చంపన ఆ కూతురు నాగులమ్మ తండ్రి మేడరాజు అల్లుడ గోవిందరాజు లోకాలు ఏలంగా ఆ సమ్మక్క సారక్కనయ్యి శ్లోకాలు బాబేటి ఆ లోక రాణినయ్యి ఆ బంగారం ముద్దలతో మెరిసేటి తల్లినయ్యి ఆ గజ్జల కొలవన్న ఆ బంగారు తల్లినయ్యి వేలాది ఏళ్ళల్లా మా గొప్ప శక్తినయ్యి ఆది మహాశక్తినయ్యి లోకాలు ఏలుతున్న ఆ శ్లోకాలు బాబుతున్న లోకాల రాణినయ్యి మా గొప్ప శక్తినయ్యి ఆ మేడారం గజ్జల్ల ఆ మేడారం వంశల్ల ఆది శక్తినయ్యి అమ్మ భవానినయ్యి సంతోషం స్వామి అంటే చెప్పు స్వామి ఆ
ఆదిశక్తి నయ్యి ఆ శ్రీశైలమ్మనందు ఆ శిఖరమ్మనందు అంబికాదేవి నయ్యి వాడవాడనున్నా ఆ కంచి వాడనున్నా ఆ కామాక్షి దేవినయ్యి ఆ మధుర వాడనున్నా ఆ మీనాక్షి దేవినయ్యి ఆ గోలాపురి నందు మహాలక్ష్మి నయ్యి ఊరు గల్లు ఉజ్జయి మహాకాళి భద్రకాళి నయ్యి కాశ్మీర సరస్వతి నయ్యి ఏకవీర దేవినయ్యి లోకాలను ఏలుతున్నా శంకలామ్మనయ్యి ఆదిశక్తి నయ్యి అమ్మ భవాని నయ్యి లోకాలు ఏలేటి అమెజవాడ దుర్గనయ్యి ఆ శ్లోకాలు బాబేటి అమ్మ భవాని నయ్యి భ్రమరాంబికానయ్యి ఆ కాశీ విశాలక్షి నయ్యి పండుస్వామి ఈ ఆవరణంలో భక్తుల యొక్క రద్దీ కోలాహలంగా ఉంది మనం చూడొచ్చు. ఈ భక్తుల తాకిడి తట్టుకోలేక స్వామి వారి నివాస గృహం పైన భాగంలో నిల్చోవడం జరిగింది. భక్తుల దర్శనార్థము ఇంటి పై భాగాన్ని చూస్తూ ఉన్నారు. చూడొచ్చు ఇంటి పై భాగంలో స్వామివారు పండు స్వామిని నిల్చోవడం జరిగింది. ఇబ్బంది చూడొచ్చు మనం పండు స్వామి ఇంటి ఆవరణ భాగంలో భక్తుల కోలాహలం అనేది మనకు కనిపిస్తా ఉంది. ఇదంతా కూడా స్వామివారిని పండు స్వామిని దర్శించుకోవడానికి వస్తున్నటువంటి భక్త జన సమూహం. స్వామి బాల ఉగ్రనరసింహ స్వామి దేవస్థాన ఆధ్వర్యంలో జరిగింది. ఈరోజు శుక్రవారంగా ఉన్న భక్తుల యొక్క రద్దీని బాగా కనిపిస్తూ ఉంది. మన భక్తుల విశేషాలను ఇక్కడ చూడొచ్చు. భక్తులు ఈరోజు విపరీతంగా రావడం జరిగింది. ఎర్రవరం ఒకప్పుడు ప్రశాంతమైనటువంటి ఒక గ్రామం. మరి ఈ గ్రామం ఏ పుణ్యం చేసుకున్నదో ఇక్కడ నేల పుణ్యమైపోయింది, నీరు పుణ్యమైపోయింది, ఆకాశం కూడా పుణ్యమైపోయింది. భక్త జనకోటి మీరు చూడొచ్చు, విపరీతమైనటువంటి భక్త జన సమూహం మనకిక్కడ కనిపిస్తూ ఉంది. ఆలయ క్రింది భాగంలో మనం గమనిస్తూ ఉన్నాం. చూడొచ్చు దర్శన
క్యూ పద్ధతి అనేది పోయింది. దాదాపుగా దర్శనానికి వస్తున్న మార్గంలో తోపులాట అనేది జరిగిపోతా ఉంది. భక్తుల విపరీతమైనటువంటి జనసమూహం భక్త జనసమూహం మనకు కనిపిస్తుంది. భక్త తాగిడి అనేది ఇసుకేస్తే రాలని జనసమూహం కనిపిస్తా ఉంది. భక్త జనసమూహం జనం మించిపోవచ్చు. లక్ష పైబడి జన భక్తుల సంఖ్య అనేది ఈరోజు విపరీతంగా కనిపిస్తుంది. ఇక్కడ భక్తుల్ని అదుపు చేయలేని పరిస్థితి ఏర్పడాలి. Thank you.
దర్శనం దైవ దర్శనం అనేది చాలా కష్టమైన పని. కనీసం 12-14 గంటలు పట్టే అవకాశం ఉంటుంది. విపరీతమైనటువంటి భక్త జన సమూహం మనకు అనిపిస్తూ ఉంది. ఎర్రవరం బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధి ఆవరణంలో భక్తుల యొక్క రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. భక్తులంతా కూడా గోలగోల చేస్తూ ఉన్నారు. ఎవరిష్టం వచ్చినట్టు వాడు భక్తులు వెళ్ళిపోతూ ఉన్నారు. ఒక క్రమ పద్ధతి లేదు, ఒక క్యూ పద్ధతి లేదు, అదుపు చేసే వాళ్ళ పరిస్థితి దారుణం ఉంది అని చెప్పేసి ఇక్కడ భక్తులు కొంత ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా బాల ఉగ్ర నరసింహస్వామి దేవస్థాన ఆధ్వర్యంలో ఉన్నటువంటి సన్నివేశాలు.